నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు జీవితకాలపు భావి ముఖ్యమంత్రి అంటే జీవితకాలములో ఎప్పటికీ కూడా ఆయనకు ఆ పదవి రాదు ఆయన శిష్యులు అనుచరగణము ఆయనను భావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఉండాల్సిందే ఆయన గారు ప్రజాస్వామ్యానికి తెలుగు ప్రజలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు ప్రజాస్వామ్యం అంటే బండబూతులు తిట్టటము ప్రజాస్వామ్యం అంటే హత్యా రాజకీయాలకు కూడా వెనుకాడకపోవటము ప్రజాస్వామ్యం అంటే అమ్మలతో కూడా నాకు అక్రమ సంబంధం ఉంది అని ప్రకటించటము ఈ మూడు రకాలైనటువంటి నేరాలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేశారు ఏదో ఆవేశంలో మాట్లాడినారు పవన్ కళ్యాణ్ అని అనుకుంటే అలా కాదు దాదాపు 17 సార్లు వైసీపీ నా కొడకల్లారా ఎమ్మెల్యే నా కొడకల్లారా కొడకల్లారా అంటూ దాదాపు 17 సార్లు ఆ పదాన్ని వాడారు దాంతో పాటు ఇంతకాలము నా సహనాన్ని చూశారు ఈ రోజు నుంచి నా ఆవేశాన్ని చూస్తారు అనని రాడ్లతో రావాలనా కత్తులతో రావాలనా కర్రలతో రావాలనా అని నేను ఏ రకంగా మీ మీద దాడి చేయబోతాను అన్నటువంటిది తెలియజెప్పినాడు ఒరే నా కొడకల్లారా నేను సింగిల్ గా వస్తా మీ అందరి ఒక్కేస్తా ఇది మరింత హింసను ప్రేరేపించేటువంటి మాట నాయకుడే ఈ రకంగా అవతలి పక్షం వాళ్ళ అమ్మలను దూషిస్తూ కర్రలతోనూ కత్తులతోనూ యుద్ధానికి వస్తాను మిమ్మల్ని గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పటాలు ఏ కొత్త భాష్యానికి పవన్ కళ్యాణ్ దారి తీశారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నాకు చాలా సంస్కారం ఉంది నేను ఆ పదాలు వాడను ఈ పదాలు వాడను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన్ను మా వాళ్ళు అన్నది దత్తపుత్రుడు అని రాజకీయ విమర్శ అది నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ దత్తత బాంధవ్యం ఏంది అన్నది నిన్న స్పష్టంగా మీరే చూపించేసినారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు నోవాటల్కి జెడ్ ప్లస్ భద్రత ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ను కలవటానికి వచ్చాను అని చెప్పటం వెనుక ఉన్నటువంటి కుట్ర తెలియనంత అమాయకులుగా జనం ఉండారనుకుంటే చాలా పొరపాటు వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి ఉద్యమం చేస్తారట ప్రజాస్వామ్య రక్షణకు ఉద్యమం కాదు రేపటి నుంచి వాళ్ళు ఎలా సీట్లు పంచుకోవాలా అనేటువంటి చర్చలు కొనసాగిస్తారు సరే అది అలా పోతే మొట్టమొదట పవన్ కళ్యాణ్ వాడినటువంటి అభ్యంతరకర పదజాలం అన్నది ఎవ్వరూ కూడా హర్షించకూడనటువంటి విషయం వీధి కుళాయిల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి మనుషుల దగ్గర రోడ్లల్లో సారాయి అంగళ్ళ దగ్గర జరిగేటువంటి గొడవల్లో తాగుబోతులు వాడేటువంటి మాటల్ని